ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా హామీ ఏమైందని ప్రశ్నించారు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ఎంపీలు కూడా ఓట్లు వేయించుకొని తమ పని అయిపోయిందని ప్యాకప్ చెప్పేశారన్నారు. వాలంటీర్లే వైసీపీ కార్యకర్తలుగా మారారని ఆరోపించారు. ఓటు వేయకపోతే రేషన్ కార్డులు పీకేస్తాం, పింఛన్లు తొలగిస్తామంటున్నారని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులు గెలిచిన చోట ఇక నుంచి వాలంటీర్లు తాము చెప్పినట్టే వినాల్సి వస్తుందని లోకేష్ అన్నారు. పెద్ద మాటలు మాట్లాడాడు కదా, ఇచ్చాడా ప్రత్యేక హోదా? ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ, ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా? మత్స్య బట్టి ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? లేదు. ఓటేస్తా కదా, నీకు పని అయిపోయింది, వెళ్ళిపోయాడు ఎంపీ గారు. ప్యాకప్ ఆయనంతా ఈ పనిలో ఉన్నాడు. లేదు అందుకే అమ్మా 2019 ఎన్నికల తర్వాత మనకు మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన కార్పొరేటర్లు మీ ముందర నిలబడుతున్నారు. మన 21 వార్డులో వాతపల్లి రమేష్ గారు ఈరోజు అభ్యర్థిగా నిలబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 10వ తారీఖు ఎన్నికలు ఉంటాయి. భారీ మెజార్టీ రమేష్ అన్ని గెలిపించండి. మన గ్రామాన్ని అభివృద్ధి చేయకపోతే 2024 ఎన్నికలకి మిమ్మల్ని ఓటు కూడా మేము అడగాలి. నేను మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు చెప్తున్నారు, వాలంటీర్లు వాడి వస్తా చెప్తా. ఇప్పుడు వైకాపాలు తిరగట్లా, వాలంటీర్లు తిరుగుతున్నారు. అవునా కదా? మన ఇంటికి వచ్చి పెన్షన్ బీగుతాం, బియ్యం కార్డు బీగుతాం అంటున్నారు. అమ్మా రేపు వాలంటీర్లు పనిచేయాల్సింది రమేష్ గారి ఆధ్వర్యంలోనే, రేపు గ్రామ సచివాలయం పనిచేయాల్సింది, వార్డు సచివాలయం పనిచేయాల్సింది రమేష్ గారి ఆధ్వర్యంలోనే. రేపు చెప్పిన వాళ్ళకి ఇస్తాం మేము బియ్యం కార్డు. రేపు అర్ధ ఒకటి కానీ ఏ కార్యక్రమం అయినా రమేష్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది తప్ప మంత్రి గారు ప్రమేయం ఉండని కూడా నేను చెప్తున్నా.